1947లో ఈయన జన్మించాడు అన్నమాట. ఆయన తండ్రి పేరేమో శామ్యూల్, తల్లి పేరేమో నాన్సీ. సో వాళ్ళిద్దరికి పుట్టాడు ఈ అబ్బాయి. అందరిలాగే పుట్టాడు, పెరిగాడు. అందరిలాగే పెరిగిన తర్వాత స్కూల్లోకి పంపిస్తారు కదా, అలాగే స్కూల్లోకి జాయిన్ చేశారు. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒకసారి వాళ్ళ టీచరు వాళ్ళ ఇంటికి కవర్ పంపింది, ఒకసారి మీరు స్కూల్కి రండి మేడం అని చెప్తే, ఈ అబ్బాయి వాళ్ళ తల్లి స్కూల్కి వెళ్ళింది, ఏంటి మేడం అని చెప్తే మొత్తం స్కూల్ బ్యాగ్ అది ప్యాక్ చేసి ఇచ్చేసి మీ అబ్బాయిని రేపటి నుంచి ఇంకా స్కూల్కి పంపించొద్దు అని చెప్పారు. ఏమంటే ఏం చేశాడు, మా అబ్బాయి ఏమైనా తప్పు చేశాడా, ఏమన్నా ఎవరన్నా కొట్టాడా, లేదంటే మిమ్మల్ని ఏమైనా తిట్టాడా, ఇలాగ అడిగితే అదేం లేదు, అలాంటి ఏమి చేయట్లేదు, అంతా బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే మేము చెప్పేది ఏమి కూడా అబ్బాయికి అర్థం కావట్లేదు, ఈ ప్రపంచంలో ఎవడు కూడా మీ అబ్బాయికి బోధించలేడు, కాబట్టి మీ అబ్బాయిని స్కూల్కి పంపించి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవడం తప్పించి ఇక్కడ మా స్కూల్లో చదివించొద్దు అని చెప్పి పంపించేశారు. సో అలా తల్లి గారు చాలా బాధపడి పాపం తీసుకుని వచ్చి ఇంటికి వచ్చింది. తర్వాత నుంచి ఆవిడ నేనే ఇంట్లో మా అబ్బాయికి చదువు చెప్పాలి అని చెప్పి మొదలుపెట్టాను. సో ఆమె అలా చదువు చెప్తూ ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్గా ఉండేలాగా ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్తూ ఆ అబ్బాయిలో కొంచెం చదువు అర్థమయ్యే రీతిలో చెప్పడం మొదలుపెట్టాను. సో ఆ అబ్బాయి మెల్లిమెల్లిగా నేర్చుకున్నాడు. సో కొద్ది రోజులకి కొంచెం పెద్ద స్టేజ్లోకి ఎదిగాడు. ఈ తర్వాత అబ్బాయి వాళ్ళ మమ్మీని ఒక కోరిక అడుగుతాడు. ఒకసారి, మమ్మీ మమ్మీ నాకు కెమిస్ట్రీ ల్యాబ్ కావాలి, మన ఇంట్లోనే నాకు పెట్టు అని చెప్తే, సరే తప్పకుండా పెడతానని చెప్పి అబ్బాయి యొక్క ఇంట్రెస్ట్ చూసి ఈమెకున్నటువంటి గాజులు, చైన్, ఇలాంటి బంగారం అన్నీ కూడా అమ్మేసి ఇంట్లోనే కెమిస్ట్రీ ల్యాబ్ పెట్టినా. సో ఈ ల్యాబ్లో ఉంటూ కూడా అబ్బాయి అన్ని ప్రయోగాలన్నీ చేస్తూ చాలా నేర్చుకున్నాడు. ఇలాగా మంచిగా చదువుకున్నాడు. తర్వాత పెద్ద అయిన తర్వాత ఒకరోజు వాళ్ళ తల్లికి బాగలేదు, ఒంట్లో బాగోకపోతే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ని చూసిన తర్వాత డాక్టర్ ఏం చెప్పాడంటే, ఆపరేషన్ ఇప్పుడు చేయడానికి కుదరదు అని చెప్పాడు. వాళ్ళ మమ్మీ ఏమో చాలా బాధతో బాధపడుతుంది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, కానీ డాక్టర్ ఒప్పుకోవట్లేదు. ఏం సార్ ఎందుకు చేయాలంటే, ఇప్పుడు చీకటిగా ఉంది కదా, ఉదయం అయిన తర్వాత చేయాలి, ఎందుకంటే ఆ రోజుల్లో లైట్లు లేవు మళ్ళీ, సో తెల్లారే వరకు కూడా వెయిట్ చేయాలి, ఉదయం అయిన తర్వాత అప్పుడు చేద్దాం అని చెప్పి చెప్పారు. అప్పుడు ఆ అబ్బాయి మైండ్లోకి వచ్చింది, అంతవరకు వెయిట్ చేస్తే మా మదర్ ఏమవుతుంది, ఇలాంటి బాధపడే వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, కాబట్టి ఈ లోకానికి వెలుగును మనం ఇవ్వగలమా అని చెప్పి మొదలుపెట్టాడు బల్బ్ కనిపెట్టడానికి. సో తను ట్రై చేశాడు, తయారు చేశాడు, చేసిన తర్వాత ఒక రోజున దాన్ని లాంచ్ చేస్తున్నప్పుడు ఆ స్విచ్ ఆన్ చేసినప్పుడు అది పగిలిపోయింది. మళ్ళీ ఇంకొకసారి చేశాడు, అది కూడా అలాగే పగిలింది. అలాగే దాదాపు 99 సార్లు తను అటెంప్ట్ చేసి ఫెయిల్ అయ్యాడు. 99 సార్లు, 1-2 సార్లు కాదు, 99 సార్లు చేసి ఫెయిల్ అయ్యాడు. ఎన్నిసార్లు చేసినా సరే పగిలిపోతూ ఉండేది. ఇది థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి ముందు జరిగిన పరిస్థితి. ప్రపంచానికి ఆయన ఏ విధంగా పరిచయం అంటే బల్బు కనిపెట్టినటువంటి వ్యక్తిగా పరిచయం, కానీ దానికి వెనకాల ఆయన ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు అనేది ఇది చరిత్రలో మనకు తెలుసు. తర్వాత 100వ సారి తను 100 అటెంప్ట్ చేసినప్పుడు అప్పుడు పాస్ అయ్యాడు. ఆ బల్బ్ వెలిగింది, 40 నిమిషాలు వెలిగిందంట బల్బ్ ఆయన 100వ సారి ఫైనల్గా ట్రై చేసినప్పుడు. అప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ ఏమిటంటే, ఈ బల్బు ఇప్పుడు 40 నిమిషాలు వెలిగితే 400 సంవత్సరాలు ఈజీగా దీన్ని మనం వెలిగించవచ్చు అని చెప్పి ఒక నిశ్చయం తీసుకుని దాన్ని కనిపెట్టడం జరిగింది. మొత్తం దాదాపు 1300 డివైజెస్ ఆయన కనిపెట్టాడు థామస్ ఆల్వా ఎడిసన్. చాలా గొప్ప వ్యక్తి, ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరికంటే చాలా గొప్ప వ్యక్తిగా ఈయనను చెప్తారు. ఈయన కనిపెట్టిన డివైజెస్ చాలా అలాంటివి, చాలా ఎక్కువ కనిపెట్టాడు. తర్వాత అందరికీ అవసరమైన ఒక వెలుగును ఇచ్చాడు. ఇది మొదటి వ్యక్తి. ఈయన లైఫ్లో విజయం సాధించడానికి 99 సార్లు ఓడిపోయాడు. ఏంటి, ఓన్లీ ఒక బల్బు కనిపెట్టడానికి, ఇంకా 1300 డివైజెస్ కనిపెట్టడానికి మరి ఎలా బాధపడ్డాడో తెలియదు. తర్వాత ఈ బల్బు 40 నిమిషాలు వెలిగిన తర్వాత కొద్ది రోజుల కంప్లీట్లో ఏం జరిగిందంటే, ఒక అగ్ని ప్రమాదం నుంచి తన ల్యాబ్ అంతా కూడా కాలిపోయింది. కాలిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడిని పిలిచి, అరే ఇది మమ్మీకి చెప్పొద్దు, ఎందుకంటే మమ్మీకి తెలియకూడదు ఇలా కాలిపోయినట్టు, దీన్ని కవర్ చేయని చెప్పాడని చెప్పి మళ్ళీ వాళ్ళ తమ్ముడికి ఒక లెసన్ చెప్పాడు. ఈ యొక్క ల్యాబ్ కాలిపోవడం మనకు చాలా మంచిదే, ఎందుకంటవా నా ఫెయిల్యూర్స్ అన్నీ కూడా కాలిపోయినాయి, ఇంతవరకు నాకు చాలా ఓడిపోయాను కదా, అవన్నీ కూడా కాలిపోయి ఇక నుంచి నేను విజయాన్ని మొదలు పెట్టవచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు థామస్ ఆల్వా ఎడిసన్. రెండో వ్యక్తి కోసం చెప్తాను, ఈ మొదటి వ్యక్తి కోసం గుర్తుంచుకోండి,
ఆయన ఇంత విజయం సాధించాడంటే దాని వెనకాల చాలా ఓటములు ఉన్నాయి. రెండవ వ్యక్తి మనందరికీ కూడా బాగా పరిచయమైనటువంటి సినిమా నటుడు షారూఖ్ ఖాన్. బహుశా మీరు అందరూ కూడా వినొచ్చు, మీరులో చాలా మంది. సో ఈయనంట రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేసి ఇచ్చాడు. కరణ్ దాపర్ అనేటువంటి ఒక వ్యక్తి బీబీసీ ఛానల్లో ఇంటర్వ్యూ చేశాడు షారూఖ్ ఖాన్. షారూఖ్ ఖాన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగాడు అంట షారూఖ్ ఖాన్, ఏంటంటే మీకోసం నేను ఒక మాట విన్నాను, ఏంటంటే మీరు చాలా ఒంటరి వారని సినిమాల్లో రాకముందు చెప్పి అడిగాడు. అప్పుడు షారూఖ్ ఖాన్ ఏం చెప్పాడంటే, అవునండి సినిమాల్లోకి రావడానికి ముందు నేను చాలా ఒంటరి వాడిని, నాకు సిగ్గు ఎక్కువ, విడియం ఎక్కువ, ఎవరితోటైనా మాట్లాడాలంటే భయం, ఎవరితోటి కలిసేవాడిని కాదు, కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఒంటరి వాడిని అయిపోయాను అని చెప్పాడు. ఈ ఆన్సర్కి అడిగే ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి కరణ్ దాపర్ షాక్ అయ్యి, అదేంటి చాలామంది మీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు కదా, మీకు 101 దేశాల్లో ఫ్యాన్స్ క్లబ్లు ఉన్నాయి కదా, చాలామంది మీలా ఉండాలి, మీలా జీవించాలని చెప్పి కోరుకుంటారు కదా అని అడిగితే షారూఖ్ ఖాన్ ఏం చెప్పాడంటే, ఏమండి నేను ఏ సినిమాలో నటించినా సరే షారూఖ్ ఖాన్ లాగా నటించను, ఏదో ఒక క్యారెక్టర్లో మాత్రమే నటిస్తాను, ప్రపంచమంతా కూడా షారూఖ్ ఖాన్ చూడలేదు ఇంతవరకు, నేను ఏ క్యారెక్టర్ నటిస్తే ఆ క్యారెక్టర్ నేను చూసేది వాళ్ళు, కానీ నన్ను ఎవరు కూడా చూడలేదు, నాకు ఉనికి లేదు, నాకంటూ నా జీవితం ఏంటో నాకు అర్థం లేదు, నా జీవితంలో నాకు సంతోషం లేదు, నా జీవితంలో నాకు ఆనందం లేదు అని చెప్పాడు. సరే ఈ ఇంటర్వ్యూ మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో కూడా చూడండి. ఈయన చెప్పిన మాటలో మనకు ఏం కనిపిస్తుంది అంటే, షారూఖ్ ఖాన్ అంటే ప్రపంచంలో చాలామందికి అమ్మాను కదా, 101 దేశాల్లో ఫ్యాన్స్ క్లబ్స్ ఉన్నాయంటే ఎంత బాగా అతనికి ఫ్యాన్స్ ఉన్నారు ఒకసారి ఆలోచించారు. షారూఖ్ ఖాన్ అంటే తెలియనటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. సాధారణ ప్రజలమైన మనకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా జీవితం అంటే ఆటరా కదా, ఎంత ఫ్యాన్స్, ఏం ఫాలోయింగ్, ఎలాంటి జీవితం, అలా జీవించాలి, అలాంటి స్థాయిలోకి ఎప్పుడైనా సరే నేను వెళ్ళాలి అని చెప్పి చాలామంది గోల్ పెట్టుకుంటారు కదా. బట్ షారూఖ్ ఖాన్ చెప్పిన మాట ఏంటంటే, ఈ ప్రపంచమంతా కూడా ఆయన చూశాడు, గెలుచుకున్నాడు, కానీ తనకు తాను ఏం చెప్తున్నాడంటే, నాకు తృప్తి లేదు, నాకంటూ ఒక ఉనికి లేదు, నాకంటూ సంతోషం లేదు అని చెప్తున్నాడు. సో షారూఖ్ ఖాన్ ప్రపంచాన్ని గెలిచాడు అంటారా? సో ప్రపంచాన్ని గెలవడం నిజమైన గెలుపు కాదు, కానీ మనల్ని మనం గెలవడం నిజమైన గెలుపు. ప్రపంచం అంతా కూడా సంపాదించుకున్నాడు, చాలామంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు షారూఖ్ ఖాన్, బట్ తనకు తన లోపల ఉన్న ఆత్మకు, లేదంటే తనకు తాను ఆ సంతోషాన్ని అందించుకోలేకపోయాడు. ఇది తను చెప్పిన, అంటే తను మనం తప్పు పట్టలేదు కానీ తను చెప్పిన స్టేట్మెంట్లో ఉన్నటువంటి అర్థం అది. ఇది ప్రతి మనిషిలో కూడా జరిగేదే, ఇప్పటి నుంచే కాదు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ప్రతి మనిషి కూడా ఇదే ఈ విధంగానే చింతిస్తున్నాడు. ప్రపంచాన్ని గెలుచుకున్నంత మాత్రమే నేను గెలిచేశాను ఇది కాదు నిజమైన విషయం. బట్ ఎప్పుడు నిజమైన గెలుపు అంటే, నిన్ను నువ్వు గెలుచుకున్నప్పుడు నిజమైన గెలుపు. నిన్ను నువ్వు ఎప్పుడు గెలుచుకోగలవు, ఎలా గెలుచుకోవాలి అనేది మనం ఆలోచిద్దాం. ఈ విషయాలు మన హిందూ గ్రంథాల్లో కూడా కనిపిస్తాయి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యుర్మ అమృతంగమయ, ఓం శాంతి 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 అని ఒక శ్లోకం ఉంటుంది. సో అదేంటంటే, నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోనికి నడిపించు, నేను అంధకారంలో ఉన్నాను, నేను వెలుగులోనికి రావాలనుకుంటున్నాను, నేను మరణ భయంతో ఉన్నాను, నాకు అమృతం తాగించేది ఎవరు, లేదంటే నాకు స్వర్గాన్ని ఇచ్చేది ఎవరు, లేదంటే నాకు మరణ భయాన్ని తీసేసేది ఎవరు. ఈ యొక్క విషయాలు శ్లోకాల్లో కూడా ఆ రోజు నుంచి చాలా మంది మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి విషయం. మానవ జీవితం అసత్యం, మానవ జీవితం అంధకారం, మానవ జీవితం మరణ భయం, ఈ మూడు కూడా గెలిచినప్పుడు నిజమైన విజయం. నువ్వు అసత్యంలోని సత్యంలోనికి రావాలి, అంధకారం నుంచి వెలుగులోనికి రావాలి, మరణ భయం నుంచి జీవంలోనికి రావాలి, ఇది నిజమైన విజయం. షారూఖ్ ఖాన్ చెప్పిన దాంట్లో అదే, నాకు ఎన్నీ ఉన్నాయి కానీ నాకంటూ ఒక ఉనికి లేదు, నాకంటూ సంతోషం లేదు, నాకంటూ తృప్తి లేదు, ఈ తృప్తి అనేది ఎప్పుడు వస్తుంది మానవుడికి అనేది మనం ఆలోచిద్దాం. సో మన యొక్క ఆత్మను మనం గెలుచుకున్నప్పుడు నిజమైన విజయం. నువ్వు లోకమంతా సంపాదించుకోవచ్చు, నువ్వు చాలా డిగ్రీలు సంపాదించుకోవచ్చు, చాలా ఫ్యాన్స్ని కూర్చుండొచ్చు, కానీ నీ లోపల ఖచ్చితంగా ఒక లోటు అనేది ఉంటుంది. ఆ లోటు ఏమిటంటే, మన ఆత్మలో ఆనందం లేకపోవడం. ఆత్మను ఎప్పుడు గెలుచుకుంటూ ఆత్మను ఎలా గెలుచుకోవాలి, నిజమైన విజయం ఏమిటి అనేది మనం ఆలోచిద్దాం.